వీఆర్ఏల ఆందోళనలు అర్ధరహితమన్నారు సీఎం కేసీఆర్. వీఆర్ఏలకు తామెప్పుడూ అండగానే ఉంటామన్నారు. వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామని 2020 సెప్టెంబర్ 9 అసెంబ్లీలో ప్రకటించారు సీఎం. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సెషన్లోనూ అదే మాట చెప్పారు. నేను పూర్తి స్థాయిలో ఈరోజు ప్రజలు వారికి రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కూడా హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. తరతరాలుగా బానిసల్లాగా పనిచేస్తున్న మచ్చకూరి వ్యవస్థ మనకు తెలుసు అధ్యక్ష. మచ్చకూరిని తర్వాత రకరకాల పేరు పెట్టి ఈ మధ్య వాళ్ళను విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అని పిలుస్తా ఉన్నారు అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వాళ్ళ గురించి సమీక్ష చేస్తే వాళ్ళకి ఎంతో 5,500, 6,000 శాలరీ ఉందని చెప్తే అందరికి పెంచినాం కదా పాపం వాళ్ళకు కూడా పెంచుదామని చెప్పి ఒక 10,000 రూపాయలు చేసినాం అధ్యక్ష. కన్సల్టేషన్ చెప్పి 10,000 రూపాయలు ఇచ్చినాం. కానీ వాళ్లకు విఏఓలకు నేను చెప్తున్న తీపి కబురు అధ్యక్ష, ఇలా 10,000 జీతం మీద ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ స్థాయికి తగ్గట్టు తప్పకుండా స్కేల్ ఎంప్లాయీస్కి వాళ్ళకి స్కేల్ కూడా ఇస్తాం అధ్యక్ష. వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, జీవితాలు బాగుపడతాయి. కొందరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సర్దుబాటు అవుతారు. విఆర్ఏలకు సంబంధించి చెప్పింది ఏంటంటే దాని మేము ఎప్పుడు తప్పులు చెప్పమండి, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు అనవసరంగా రోడ్ల మీద కూడా ఆందోళన చేస్తున్నది అర్థరహితమైన ఆందోళన. అది కారణం ఏంటంటే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు విస్తరిస్తూ ఉన్నాం. తమరుగూడెం ఉన్న చందోరా జాకోరా అని చెప్పి రెండు లిఫ్ట్లు తీసుకున్నారు అధ్యక్ష, పెడుతున్నాం. అయితే అవి నడవాలంటే కంపల్సరీ ఇన్ని కిలోమీటర్లకు లష్కర్ ఉండాలి. నిన్న కూడా నాగార్జున సార్ ప్రాజెక్టు గండి పడ్డది, తీసుకోవాలనుకున్నాం. విఆర్ఓ వ్యవస్థ అబాలిసైంది కాబట్టి వాళ్ళని వేరే డిపార్ట్మెంట్లు సర్దుబాటు చేసినారు. విఆర్ఏలని మటుకు వాళ్ళకు కూడా అరువులైన వాళ్ళకు స్కేల్ ఇచ్చి ఈ రిటైర్మెంట్ ఏజ్ వగైరా వగైరా మొత్తం నిర్ణయం చేసి ఈ డిపార్ట్మెంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అవకాశం ఇస్తాం, కొద్ది మందిని వేరే వాటిలో పంపిస్తామని చెప్పినాం అధ్యక్ష. దాని మీద ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కమిటీ అధ్యయనం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతూ ఉంది. వారే రెవెన్యూ సెక్రటరీ ఉన్నారు. డెఫినెట్లీ షార్ట్ పీరియడ్లో విఆర్ఏలకు సంబంధించిన సమస్యను కూడా పరిష్కారం చేస్తాం. దానిలో ఎవరికి కూడా ఎటువంటి అనుమానం అవసరం లేదు అధ్యక్ష.